శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్. కృష్ణానదిపై నిర్మించిన భారీ బహుళార్థ సాధక ప్రాజెక్ట్. కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ తరువాత కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది. కాలక్రమేణా నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చబడింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా 2009 అక్టోబర్ 2న వచ్చిన వరదలో 26 లక్షల క్యూసెక్ల వరద జలాశయంలోనికి ప్రవేశించగా భారీ వరద నీటి ప్రాజెక్ట్ సామర్థ్యం కంటే కూడా 10 అడుగులు ఎక్కువగా ఉండి నీరు పైనుంచి ప్రవహించినా కూడా ఈ ప్రాజెక్ట్ తట్టుకోగలిగింది. శ్రీశైలంలోని పాతాళగంగ స్నానఘట్టానికి దగ్గరగా నల్లమల కొండలకు పశ్చిమ భాగాన బ్రహ్మగిరి విష్ణుగిరి అనే కొండల మధ్య నిర్మించిన ఆధునిక దేవాలయం. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. మన ప్రయాణం శ్రీశైలం శిఖర దర్శనం నుంచి బయలుదేరి శ్రీశైలం డ్యామ్ వద్దకు వెళ్ళిపోతున్నాము. నల్లమల అడవులు ఎంత దట్టంగా ఉన్నాయో కదా, ఆ అడవుల మధ్యలో మన రోడ్డు ఎలా అయితే కదిలిపోతూ ఉందో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వర్ వద్ద జన్మించిన కృష్ణానది కూడా అలానే ప్రవహిస్తూ ఉంటుంది అటు ఇటు కొండల మధ్యలో. ఇది దక్షిణ భారతదేశంలోనే 2వ అతిపెద్ద నది. ఆ నదిపై నిర్మించినదే శ్రీశైలం బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇలా వెళ్తూ ఉన్నప్పుడే మనకి టైగర్ రిజర్వ్ ఏరియాస్ అనేవి చాలానే కనపడుతూ ఉంటాయి. వెళ్ళాలి అంటే కనుక లోపలికి వ్యాన్లవి పంపిస్తూ ఉంటారు. ఒకవేళ వెళ్ళాలి అంటే కనుక దాంట్లో వెళ్ళి అడ్వెంచరస్ జర్నీ కూడా ఇక్కడ చేయడానికి వీలు కుదురుతుంది. ఇలా వెళ్ళిపోతూ ఉన్న రోడ్డు శ్రీశైలం డ్యామ్ చుట్టూ తిరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుందన్నమాట. మనకి అడవులలో నుంచి వెళ్తూ ఉంటే మధ్యలో కొన్ని కొన్ని విలేజెస్ ఉంటాయి. విలేజెస్ దాటిన తర్వాత మళ్ళీ అడవి మొదలైపోతుంది. ఇలా అన్నీ కవర్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతూ ఉంటే ఎన్నో వంపులు సొంపులు చూయించుకుంటూ మన రోడ్డు ఎలా అయితే తిరుగుతుందో అదేవిధంగా కృష్ణానది కూడా సందులు కొందులు దాటుకుంటూ ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఈ చుట్టూ తిరిగే ప్రాంతం అంతా కూడా పచ్చని చెట్లు, ప్రవహించే నది, ఈ రెండింటి మధ్యలో జనసంద్రోహం, అద్భుతమైన వ్యూ పాయింట్స్. ఇది కదా ప్రపంచం అంటే ప్రపంచంలో ఉన్న అందం అంటే అనిపించే విధంగా ఉంటుంది. మంత్రముగ్ధులం అయిపోతాము చుట్టూ ఉన్న అందాలు అలా చూస్తూ తన్మయత్వంలో ఉండిపోయేంత అనుభూతిని పొందుతాము. శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది మన ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల దేవాలయం గురించి ఆల్రెడీ చెప్పాను కదా. ఆ దేవాలయానికి దగ్గరలోనే పాతాళగంగ స్నానఘట్టం, ఇది కూడా నేను మీకు చూపించాను. అవన్నీ లింక్స్ మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో ఎక్కడికక్కడ మెన్షన్ చేస్తూనే వచ్చాను. ప్లేలిస్ట్ కూడా ఉంటుంది శ్రీశైలం టూర్ గైడ్ అని. మన ఛానల్లోకి డైరెక్ట్గా వెళ్తే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, శ్రీశైలంలో అసలు చూడాల్సినవి ఏమిటి, టోటల్ హిస్టరీ, ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీరు ఇంకా ఏది మిస్ అవ్వక్కర్లేదు. ఒక్కసారి శ్రీశైలం వెళ్ళాలి అనిపిస్తే మన ఛానల్లో ఉన్న లింక్స్ ద్వారా వెళ్ళి అవన్నీ చూసేశారంటే హాయిగా వెళ్ళి ఆ ప్రకారం టూర్ ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. సో ఆ పాతాళగంగ స్నానఘట్టానికి 800 మీటర్స్కి దిగువన ఈ డ్యామ్ని నిర్మించారు. ఇది హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంగా ఉంది. అలాగే విజయవాడ నుంచి అయితే 250 కిలోమీటర్ల దూరంగా ఉంది. ఇంకా కర్నూలుకి చాలా దగ్గరగా 180 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఉంది. ఈ ప్రాజెక్ట్ యొక్క శంకుస్థాపన 1963 జూలైలో హైడల్ పవర్ ప్రాజెక్టుగా అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా జరిగింది. 1964లో 39.97 కోట్లగా ప్రాజెక్టు యొక్క అంచనా వేసి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేస్తే 1991 నాటికి 567.27 కోట్లతో డ్యామ్ నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. అంత వేరియేషన్ అంచనాకి తగ్గట్టుగా లేకుండా రావడానికి కారణం
మొదట్లో దీన్ని హైడల్ పవర్ ప్రాజెక్టుగా మాత్రమే ప్లాన్ చేసుకోవడం. హైడల్ పవర్ ప్రాజెక్ట్ అంటే నీటి ద్వారా కరెంటును తయారు చేసే పద్ధతి అన్నమాట. అదొక్కటే కాకుండా ఆ తరువాత బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్చడం వల్ల అంచనాకు మించి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే త్రాగునీరు, సాగునీరు, టూరిజం, హైడల్ పవర్ అన్నీ కలిపి అనుసంధానంగా చేసే ప్రాజెక్ట్ అన్నమాట. ఇలా చేయడం వల్ల ఎక్కువ ఖర్చు మానవ సేవకై మంచి దృక్పథంతో నిర్మించాలి అనే ఆధునిక ఆలోచన దేవాలయ ప్రారంభం అనేది జరిగింది. ఈ దేవాలయం ప్రజలకు నీటిపారుదల, విద్యుత్ సౌకర్యాలు కలిగించే అత్యంత ప్రత్యేకమైన దేవాలయం అని చెప్పచ్చు. స్వయాన నెహ్రూజీ శంకుస్థాపన చేసి తెలుగు రాష్ట్రాలకు ఇంకా విద్యుత్ కొరత ఉండదు అనే ఆశను కల్పించిన అతి గొప్ప ప్రాజెక్ట్ ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యానికి మారు పేరని చెప్పవచ్చు. ఎందుకంటే దీనివల్ల చవకగా జల విద్యుత్ లభిస్తుంది. ఈ విద్యుత్తో రాష్ట్రంలో సహజ ఖనిజ వనరులను ఉపయోగించుకోవటానికి, అవసరమైన పరిశ్రమలను స్థాపించడానికి, అనుకున్న లక్ష్యాలను చేరడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉపయోగపడుతూనే ఉంది. ఎన్నో సాధిస్తూనే వచ్చారు ఈ ప్రాజెక్ట్ రూపేణా. కృష్ణానదిపై ఉన్న అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులు రెండు. అది ఒకటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, రెండవది ఈ శ్రీశైలం ప్రాజెక్ట్. ఈ రెండు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినప్పుడు ప్రథమంగా ప్రఖ్యాత ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు గారి గురించి తప్పకుండా చెప్పుకోవాలి మనం. కేఎల్ రావు గారి సామర్థ్యానికి, ఆయన మేధాశక్తికి, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనాలు ఈ రెండు ప్రాజెక్టులు. ఈ మహోన్నత ప్రాజెక్టులు డాక్టర్ కేఎల్ రావు గారు సాధించిన మహోన్నత విజయాలు. వీటి వల్ల కేవలం తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ దేశానికి కూడా అనేక ప్రయోజనాలు కలిగాయి. రాష్ట్రం ఈ ప్రాజెక్ట్ వల్ల సస్యశ్యామలమైందని నొక్కి వక్కాణించి చెప్పచ్చు. ఈ ప్రాజెక్ట్కి కుడిగట్టున, ఎడమగట్టున రెండు హైడల్ పవర్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. కుడిగట్టు డ్యామ్ నిర్మాణ సమయంలోనే నిర్మించారు. ప్రస్తుతం ఇది 7 యూనిట్లతో 770 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేస్తూ ఏపీ ఆధీనంలో ఉంది. ఇంత కెపాసిటీతో నిర్మించడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఎడమగట్టు హైడల్ పవర్ స్టేషన్ డ్యామ్ నిర్మాణంతో సంబంధం లేకుండా 2,620 కోట్ల ఖర్చుతో జపాన్ దేశం ఆర్థిక సహాయం అందించడంతో 2001 నుంచి 2003 సంవత్సరం మధ్యకాలంలో నిర్మించారు. ఎడమగట్టు పవర్ స్టేషన్ దేశంలోనే అరుదైనది. ఎందుకంటే దీనిని భూగర్భంలో 5 అంతస్తులతో నిర్మించారు. 6 యూనిట్లు 950 మెగావాట్ల కరెంటు కెపాసిటీతో ఇది తెలంగాణ రాష్ట్ర ఆధీనంలో ఉంది. నల్లమల కొండల మధ్యలో పశ్చిమ భాగాన లోతైన ఇరుకైన నదీ ప్రవాహానికి దగ్గరగా ఈ డ్యామ్ని నిర్మించడం జరిగింది. ఆ కృష్ణానది జలాలే నేడు NSRS నీలం సంజీవరెడ్డి సాగర్ డ్యామ్ పేరు మీద ప్రఖ్యాతి చెందింది. ఇలా చూడడానికి 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. మెయిన్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో మనకి చాలా దగ్గరగా ఈ నదీ ప్రవాహం అనేది కనపడటం కానీ, అలాగే ఈ డ్యామ్ ఫ్లో అనేది చాలా బాగా వ్యూ అనేది కనపడుతుంది. ఇప్పుడు వాటర్ ఫ్లో అయితే అంత ఎక్కువ లేదు. రెయినీ సీజన్లో ఎక్కువ వర్షాలు పడినప్పుడు కానీ, గేట్లన్నీ ఎత్తేసినప్పుడు కానీ ఆ నదీ ప్రవాహం చూస్తే పొగమంచులాగా కనపడే పైకి చిమ్ముతూ ఉన్న ఆ చుక్కలన్నీ కలిపేసి పొగమంచులాగా అయిపోతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఎంత తక్కువ వస్తున్నా కింద వాటర్ చూస్తే ఒక మంచు పొరలాగా ఎలా కనపడుతుందో చూశారు కదా. ఇలా ఎంతో అద్భుతంగా మనల్ని తన్మయుల్ని చేసేసి మనసు నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ ప్రవాహంతో తగ్గట్టుగా అనే రీతిగా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది ఆ నదీ ప్రవాహం. ఆ ప్రాజెక్ట్ డ్యామ్ మొత్తం కూడా వాటర్ గేట్స్ ఎత్తేసినప్పుడు, వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కృష్ణానది అందం అప్పుడు 10 ఇంతలకి 100 ఇంతలు కనపడుతుంది మనకి.
గేట్లతో సహా 1984 డిసెంబర్ నాటికి పూర్తి చేశారు. 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండిపోయింది. అయితే 2009 అక్టోబర్ 2న ప్రాజెక్ట్లో అత్యధికంగా 26 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరినా కూడా భారీ వరద నీటితోటి ప్రాజెక్టు తన స్థాయికి మించిన నీటి మట్టం ఉన్నా కూడా తట్టుకోగలిగింది. కేవలం 13 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 25 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించడంతో ప్రాజెక్ట్ అధికారులు భయాందోళనలకు గురి అయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తినప్పటికీ వరద రాకపోక కంటే రెట్టింపు స్థాయిలో ఉండటంతో ఒక దశలో ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహించవచ్చని, ప్రాజెక్ట్ లోతట్టు గ్రామాలు మునిగిపోవచ్చని కూడా భావించారు. విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్ట్ లోతట్టు ప్రాంతాలలోని జనావాసాలను పూర్తిగా ఖాళీ చేయించేశారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా 2009 అక్టోబర్ 2 మధ్యాహ్నం నాటికి 896 అడుగులకి చేరిపోయింది. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం దాటితే ఏ క్షణమైనా వరద ఉధృతితో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని భావించిన ఇంజనీర్లు సైతం ప్రాజెక్ట్ శక్తిని చూసి నివ్వెరపోయారు. అక్టోబర్ 2 అర్ధరాత్రి నుంచి వరద కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రతి గంటకు 2 అంగుళాల నీటి మట్టం తగ్గిపోతూ 3 అక్టోబర్ సాయంత్రం నాటికి భయాందోళనలన్నీ కూడా నిదానంగా తగ్గుకుంటూ వచ్చాయి. ఇదిగో ఇప్పుడు కనపడింది, అది ఫస్ట్లో కట్టిన జల విద్యుత్ కేంద్రం అన్నమాట. ఇది కుడివైపుది, మనకి ఎడం వైపుది కూడా కనపడుతుంది. అది కనిపించినప్పుడు నేను మీకు చెప్తాను. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ని సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో కట్టారు. ఈ ప్రాజెక్ట్ యొక్క పొడవు 512 మీటర్లు, అలాగే ఎత్తు వచ్చి 885 అడుగుల ఎత్తులో ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది కట్టడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి కెపాసిటీ అయితే 263 TMC ఉండగా అందులో 223 TMC మాత్రమే మనం ఉపయోగించుకోవడానికి వీలు కుదురుతుంది. నివాస గృహాలు, ఇక్కడ జనసంచారం వాళ్ళు కూడా కనపడుతూ ఉన్నారు కదా. కానీ రెయినీ సీజన్ వచ్చినా కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువైనా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందే. చాలా వరకు ప్రాణహాని కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నివసించడానికి అలవాటు పడిపోయిన వాళ్ళ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు. ఇలా కొండలన్నీ దాటుకుంటూ కొండల మధ్యలో ఉన్న నదీ ప్రవాహంతో పాటు మన శ్రీశైలం డ్యామ్ని కూడా చుట్టూ ఎలా ఉంది అని కూడా మీరు మ్యాక్సిమం కవర్ చేశారు కదా. ఎంతో అందమైన, ఎందరో మహానుభావుల మేధోశక్తికి రుజువుగా నిలబడిన ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ తప్పకుండా అందరం వీక్షించాల్సిందే. రెయినీ సీజన్లో ప్రిఫరబ్లీ రావడానికి ట్రై చేయండి. వచ్చినప్పుడు అందాల్ని తనివి తీరా ఆస్వాదించండి. ఇంతకీ అడవి మొత్తం చుట్టుకొచ్చాము, ఒక్క పులి దర్శనం కూడా కాలేదు. కనీసం ఈ బోడనా చూసి పులిని చూసిన ఫీల్ తెచ్చుకోండి నాతో పాటు మీరు కూడా. అలా ముందుకైతే సాగిపోతూ ఉన్నాము. దర్శనం కాలేదు కాబట్టి వెళ్ళి దర్శించుకుని స్వామివారిని తిరిగి వచ్చాం. లేదంటే పులి దర్శనంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చేది. కానీ జంతు సంపద, అడవి సంపద మన పర్యావరణానికి మేలు చేస్తాయి. అందుకే వాటన్నింటినీ సురక్షితంగా ఉండనిద్దాం. ఇలా డ్యామ్ని దాటుకుంటూ కొండని చుట్టుకుంటూ వస్తూ ఉంటే ఎడమ వైపున మనకి కనపడుతుంది ఇంకొక శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం. ఇలా ఒక్క ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రాలని అద్భుతంగా సస్యశ్యామలంగా ఉండడానికి అన్ని విధాల ఉపయోగపడేలా సాధ్యమయ్యే రీతిలో కట్టిన అత్యంత ఉత్తమమైన
అతి పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నల్లమల అడవుల అందాలని తనివి తీరా చూస్తారన్న ఒక్క ఆశతోటే కొంచెం లందిగా వీడియో కనపడుతున్నా కూడా మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేశాను. షూట్ చేయడానికి ఈ కొండల్లో చాలా ఇబ్బందులే ఉంటాయి, కానీ మీకోసం ఇవన్నీ నేను మీ కళ్ళతో చూస్తూ మీరు డైరెక్ట్గా చూసిన ఫీల్ తెప్పించి ఆనందానుభూతుల్ని మీకు కూడా పంచాలనే తాపత్రయంతో చేసిన ఈ వీడియో మీకు ఆహ్లాదకరంగా ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. మరి ఇలాంటి మరిన్ని అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. దాంతోపాటే లైక్ చేయండి, మన వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మాక్సిమం అందరికీ ఉపయోగపడే రీతిలో, అందరికీ తెలిసే రీతిలో ఉండడానికి లైక్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్గా సలహాలు సూచనలు రిక్వెస్టెడ్ వీడియోస్ కోసం కామెంట్ రూపంలో పంపించండి. అంటిల్ దెన్ యువర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.